యొక్క ప్రవక్తలు వారి మీద అధికారము చేసి వారిని నడిపిస్తా ఉంటే వారికి నచ్చనే నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడో ఉంటాడు, మేమంతా వెళ్ళాలి. అదే మాకు రాజు అనేది ఉంటే మాకు ఏ ఆపత వచ్చినా అతనితో మేము చెబితే మా వెనకాల పడి వస్తాడు, మాతో మా ఆ పనులు చేస్తాడని చెప్పి ఇలా శరీరానుసారంగా ఆలోచించారే కానీ వారు దేవుని యొక్క శక్తిని గురి మీద ఆధారపడలేదు. కనుకనే దేవుడు ఏం చేశాడు చెప్పండి, సౌలును రాజుగా చేశాడు. వారి మీద అర్హత లేని లేకపోతే అయినా ఆ రాజుగా ఉండటానికి అతను అర్హత లేదు, కానీ ప్రజలందరూ కోరుకున్నారు కనుక అతనిని రాజుగా నిర్మించి దేవుని ప్రణాళిక నీవు నిలబెట్టి దేవుని ప్రణాళికలు నీవు నీలో నెరవేరిస్తే తప్పకుండా నీ వంశములో ఒక రాజు నీ సింహాసనం మీద ఉంటాడు అని చెప్పినప్పుడు 2 సంవత్సరాలు దేవుని మాట విన్నాడు. 3వ సంవత్సరంలో తన సొంత ఆలోచనలతో నడిచాడు, దేవుని మార్గాలు విడిచిపెట్టేటాడు. దేవుని మార్గాలు ప్రవక్తల మాట వింటలా, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటలా, దేవుని సన్నిధిలో ఇక ప్రార్థనే మానేశాడు. దేవుని సన్నిధిలో ఇక ప్రవక్తల మాట లేదు, తన సొంత ఆలోచన ప్రకారంగా నడవటము ప్రారంభించాడు. ఇశ్రాయేలీలకు శ్రమలు కలుగుతున్నాయి, అలాగే శత్రువు ముట్టడి వేస్తున్నాడు. కనుక అప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి హెచ్చరిక చేశాడు. ఇదిగో అందుకు సమూయేలు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకపోతివి కనుక ఆయన ఏమన్నారు చెప్పండి, తన చిత్తానుసారమైన నీ తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకని ఆయన కనుగొన్నాడు. ఆజ్ఞాపించిన వాటిని నీవు గాయకొనకపోతేకుండా యెహోవా తన జనుల మీద అతని అధికారిగా నిర్మించి ఉన్నాడు. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడింది, నీకిచ్చిన అధికారము పోయింది, నీకిచ్చిన తలాంతు ఇక పోయింది. కనుక ఇక నీవు రాజుగా ఉండనే ఉండలేవు అన్న మాటకు భయపడ్డాడు. నేనేం తప్పు చేశానని ఎంతో ఆ దేవుని సన్నిధిలో సాగిల పడవలసిన వాడు ఏమంటున్నాడంటే, చింపులుగా నేనేం తప్పు చేశాను, మీరు అంటున్నారు నన్ను కావాలని అంటున్నారు అని ఆ ప్రవక్త మీద మాట్లాడాడే కానీ, ఆ ప్రవక్త మీద కోపాన్ని చూపించాడే కానీ దేవుని సన్నిధిలో ఆయన అధికారాన్ని పోగొట్టుకుని అర్హత లేని నాకు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని నేను పోగొట్టుకున్నానని సాగిలపడలేకపోయాడు. దేవునికి స్తోత్రము. అరే కనుక దేవుడు అన్ని విషయాలలో అతని రాజ్యము అతని యొద్ద నుంచి తొలగిపోయి అతని మీదకి ఏమొచ్చింది చెప్పండి, దురాత్మ అతని మీదకి వచ్చింది. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఆ ఇల్లు ఆశీర్వదించబడుద్ది. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో సమాధానము ఆ రాజ్యంలో శాంతి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఆ యొక్క సౌలు కుటుంబంలో దురాత్మ బయలుదేరింది. దురాత్మ కార్యాలే, అన్ని అపవిత్రమైన ఆలోచనలే, అన్ని అపవిత్రమైన తలంపులే, అన్ని దేవుని రాజ్యములో ఆయన చేసిన మేళ్లను మళ్ళా కీడు చేయటము ప్రారంభిస్తున్నాడు. అప్పటి వరకు ప్రజలకు మేలు చేశాడు, అప్పుడు నుంచి ఏం చేస్తున్నాడు చెప్పండి, తిరిగి మళ్ళా కీడు చేయటము ప్రారంభిస్తున్నాడు. కనుక దేవుడు ఎందుకంటే తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకొని వారితో ఆ రాజ్యాన్ని స్థిరపరచాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకరోజు మరి ఒక స్త్రీ దగ్గరకు దేవుడు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ప్రణాళికలు నెరవేర్చబడే సమయం ఆసన్నమైనప్పుడు ప్రభు ఒక స్త్రీని కనుగొన్నాడు. ఆమె ఎవరు చెప్పండి, కన్యక అయి ఉన్నది. అలాగే దేవుని యొక్క ప్రణాళికలో దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకుని ఎన్ని శ్రమలైనా ఎన్ని వేదనలైనా దేవుని ప్రణాళిక నాలో
neravetsabadali, anikuni, vakasrini devudakada, kanugunadu, chudandi, lokasvarta, vakatochayamu, yeravai yedavasanam chadandi, lokasvarta, vakatochayam, yeravai yedavasanam. Davidu vamsasthudaina. Davidu yaka vamsasthudaina. Yesepunaka purushuniki. Yesepu, anu vakapurushuniki. Pradhanamu cheyabadina. Pradhanamu cheyabadina. Kanyaka yoddaku. Kanyaka yoddaku. Devuni cheta pampabadinu. Devuni cheta pampabadina. A kanyaka peru Maria. A kanyaka peru Maria. A dota lopaliki vachi. A dota lopaliki vachi. Amen chusi. Amen chusi. Daya praptirala. Daya praptirala. Niku subhamu. Niku subhamu. Prabhu niku todayunnadani. Prabhu niku todayunnadani. Chepenu. Chepenu. Ame a mataku. Ame a mataku. Bahuga tondarapadi. Bahuga tondarapadi. Ee subhavachanam emito ani. శుభవచనము ఏమిటోనని ఆలోచించుకొనుచుండగా ఆలోచించుకొనుచుండగా దూత దూత మరియా భయపడకుము మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయనకు నీవు యేసు అను పేరును పెట్టుదువు పెట్టుదువు ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతి సర్వోన్నతమైన సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను ఆయన యాకోబు యొక్క వంశస్థులను యుగ యుగములు ఏలును యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము ఆయన రాజ్యము అంతములేనిదయుండునని అంతములేనిదయుండునని ఆమెతో చెప్పెను ఆమెతో చెప్పెను కనుక 38వ వచనం అక్కడ చదవండి అందుకు మరియా ఇదిగో ప్రభు ఆ ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక జరుగును గాక అని అనెను అనెను అంతట దూత చాలు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అయా మీ దాసురాలను కనుక నీ మాట చొప్పునే నాకు జరుగును గాక జరుగును గాక కనుక మీ మాట చొప్పునే నాలో నెరవేర్చబడునుగాక ఆనాడు దినములలో కన్యక గర్భవతి అయిందండి ధర్మశాస్త్ర ప్రకారముగా ఆమెను ఏం చేస్తారు చెప్పండి రాళ్లతో కొట్టి సంపాలి కనుక ఒక పురుషునికి ప్రదానము చేయబడింది దావీదు వంశస్థుడైన యేసేపునకు ప్రదానము చేయబడింది ఆమె యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి దావీదును ప్రేమించి నా హృదయ ఆలోచనలన్నీ నీలో నెరవేర్చబడతాయి నేను చెప్పినది యావత్తు నీవు చేస్తే నీ దీపము ఎప్పుడూ కూడా రాజ్య సింహాసనం మీద ఎప్పుడూ ఎలుగుతూనే ఉంటుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ప్రభువా నీవు నా వంశాన్ని ఆశీర్వదిస్తావు అని ఈ లోకములో అల్పుడైన నన్ను ఏర్పరుచుకొని అర్హత లేని నన్ను కాపాడి నా రాజ్యాన్ని నేను పరిపాలించడానికి నీవు శక్తిని ఇవ్వటమే కాకుండా నా వంశములో ఎప్పుడు ఒక రాజు సింహాసనం మీద ఉంటాడు అని నీవు ఇచ్చిన సెలవును బట్టి నేను నీ సన్నిధిలో సాగిలపడుతున్నాను అని దావీదు దేవుని సన్నిధిలో ఇంకా కృతజ్ఞత కలిగి దినదినము నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు ఆయన నీతో చేసిన వాగ్దానాలను నీవు ఎన్నడూ మరిచిపోవద్దు అని కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆ కృతజ్ఞతను బట్టి దావీదు వంశములో యేసు ప్రభు జన్మించడానికి దావీదుతో ప్రమాణం చేశాడు దావీదు నా హృదయ ఆలోచన నెరవేర్చేవాడు నా తలంపులన్నీ అతనిలోనే నెరవేరుతాయి అతడు నా ఆలోచనలు నెరవేరుస్తాడు అతని వంశము తరతరముల వరకు నిలిచి ఉంటుంది ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ వంశము ద్వారా ఆశీర్వదించబడతారు అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభు మాటను బట్టి ఏం చేస్తాడు చెప్పండి దావీదు వంశములోనే యేసు ప్రభు కూడా జన్మించాడు దావీదు వంశములోనే మరియా మరి ఆయనకు ఎవరికి చెప్పండి యేసేపుకు ప్రదానము చేయబడింది
కనుక ప్రదానం చేయబడిన ఆ యొక్క స్త్రీని దేవుడు వారు కలవకమునుపు దేవుడు ఏం చేశారు చెప్పండి పరిశుద్ధాత్మ శక్తివంతుడై ఆమె గర్భము ధరించేలాగా ప్రభు ఆమెను దర్శించినప్పుడు ఈ లోక రక్షకుడు నీ గర్భములో జన్మిస్తాడు ఇశ్రాయేలుల వంశములన్నీ కూడా ఆయన ద్వారా ఆశీర్వదించబడతాయి తన ప్రజల పాపము నుంచి ఆయన విడిపించడానికి శక్తివంతుడగా ఆయన ఈ లోకములో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు మరియా ఏమంటావ్ అంటే ప్రభు దాసురాలను నీ చిత్తమే నాలో జరుగును గాక నీ చిత్తమే జరుగును గాక అందుకని నాకు ఈ రోజు యవనస్తురాలనిగా కన్నికగా ఉంటాను ధర్మశాస్త్రం అంతా తెలిసినామి కనుక జరగబోయే ప్రతి ఒక్క ఆపతలే గాని నిందలే గాని అవమానాలే గాని ఏమి ఆలోచించకుండా నీ ప్రణాళికలు నాలో నెరవేర్చబడాలి దేవుని కొరకు ఆమె నిలబడాలి అని నీ చిత్తమే నాలో నెరవేర్చబడాలి అని ఈ లోకములో ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా నీవు నా గర్భములో జన్మిస్తానని చేసిన వాగ్దానము శక్తివంతది శక్తివంతమైనది కనుక ప్రభు దాసురాలను నీ ప్రణాళికలే నాలో నెరవేర్చబడును గాక దేవునికి స్తోత్రము అలా ప్రభు కోసము ఎన్ని శ్రమలైనా ఎన్ని నిందలైనా అవమానాలైనా నేను నిలబడి ప్రభు యొక్క ప్రణాళిక నాలో నెరవేరుస్తాను అన్నది కనుక ఆమె ఏమైంది చెప్పండి ప్రభు యొక్క తల్లిగా పిలువబడింది దేవునికి స్తోత్రము హల్లెలూయ స్త్రీలలో పరిశుద్ధురాలు ఈ లోకములోనే యేసు ప్రభు సృష్టికర్తకు జన్మనిచ్చిన తల్లిగా ఆమె ఎంతగానో ఆశీర్వదించబడింది అలాగే దేవుడు ఆమె అంటుంది ప్రభు చిత్తము ఆమె ఏమంటుందో చెప్పండి అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట సప్పునే నాకు జరుగునుగాక నీ మాట సప్పునే నాలో జరుగునుగాక మనం అంటామని చెప్పండి నీ మాట సప్పున ప్రభువా నీ కొరకు నేను ఎన్ని శ్రమలైనా పడతాను ప్రభువా నీ కొరకు నిలబడతానయ్యా అని అనగలుగుతాం మనం అంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి నిన్ను ఉన్నత స్థానములో పెడతాడు దేవుని కొరకు నిలబడాలి అంటే దేవుని చిత్తము మనలో నెరవేర్చబడాలి అంటే ఏబు దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే అతడు మొదటిగా ఎలా ఉన్నాడు చెప్పండి దేవుని దృష్టిలో చెడుతనమును విసర్జించినవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు దేవుని సన్నిధిలోనే దేవుడే ఇదిగో ఏబు ఈ లోకములో ఉన్న వారికన్నా కూడా యథార్థ పరుడని నేను సాక్ష్యం చెబుతున్నాను మన గురించి దేవుడు పరలోకంలో చెప్తాడు సాక్ష్యం ఎందుకంటే నీ నీతి ఈ లోకము ఎవరు గుర్తించకపోయినా నీ ప్రవక్తన ఎవరికి నచ్చకపోయినా నీ ఆలోచనలు ఎవరు వినకపోయినా నీవు దేవుని కొరకు జీవించే వ్యక్తివైతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి దేవుడు నిన్ను పరలోకములో కోట్ల కొలది దూతల ఎదుట తప్పకుండా ఆయన ఒప్పుకుంటాడు కనుక ఏబు విషయంలో దేవుడు అంటున్నాడు అతను యథార్థ పరుడు సాతానా నీవు అనేక కొంపలు తిరిగి వస్తున్నావు అనేక మందిని చూశావు కానీ నా ఏబు అలాంటి వాడు కాదు అంటే ఆ మాటకు సాతాను ఒప్పుకోలేదు ఆ మాటకు ఒప్పుకోకుండా ఏం చేస్తా చెప్పండి నీవు ఆయనకు సమస్తము నీ రక్షణ చేత కాపుదలతో ఉంచి ఉన్నావు అది తీసేయి తక్షణమే అతనికి నేను కలగజేసే బాధలు నిందలు అవమానాలు భరించలేక ఓర్పు లేనివాడై నిన్ను దూషించి పక్కకు వెళ్ళిపోతాడు అని అంటే సరే నీ ప్రయత్నం నువ్వు చేయమని చెప్పి ఏబు మీద దేవుడు ఏం చేశాడు చెప్పండి నమ్మకం పెట్టుకుని ఆ రక్షణ తీసివేశాడు దేవునికి స్తోత్రము అలా ఆ దేవుని రక్షణ పోయిన తక్షణమే తన బిడ్డలు చనిపోయారు ఆస్తి పోయింది అలాగే అందరూ పనివారు కూడా విడిచిపెట్టేశారు అతని ఆస్తి గొర్రెలు మేకలు అన్నీ పోయినాయి ఒక
మరి ఏమయ్యాడు చెప్పండి ఒక భిక్షగాడి లాగా అయిపోయాడు శరీరం అంతా కూడా సాతాను ఏం చేసింది చెప్పండి గాయాలు పుళ్ళు చేసేసింది ఆ బాధలో వేదనలో కూడా ఆయన జాలి ప్రేమ కరుణ కలిగిన మాటలే మాట్లాడాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ప్రభు చిత్తము నెరవేర్చే వారైతే మీలో ఏ ఉండాలి చెప్పండి ఓర్పు మీకు ఎంతో అవసరం దేవుని ప్రణాళికలు మనలో నెరవేరాలి మనం ఆశీర్వదించబడాలి మనం దేవుని యొక్క తలంపులు మనలో నిత్యము నిలబడి ఉండాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి ఆయన కొరకు జీవించే వారిగా ఉంటే ఓర్పు ఎంతో మనకు అవసరమై ఉన్నది అని ప్రభు తెలియపరుస్తున్నాడు ఓర్పు లేని వారు ఎక్కడ నిలబడలేరు ఎన్ని శ్రమలు కలిగినా వేదన కలిగినా దేవుని కొరకు నీవు సమర్పణ చేసుకున్నప్పుడు ఒకవేళ బలహీనతలో నీవు కృంగినా బలపరచగలిగేది దేవుడే బలపరచగలిగేది దేవుడు నీవు నిలబడటం అంతవరకే నిన్ను నడిపించేది దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ మంటని ప్రభు కోసము మరియా యవనస్తురాలు ఆమెకు కనీసం ఈ లోకములో పెద్దలకున్న అనుభవం కూడా లేదు దైవ భక్తి కలిగిన స్త్రీ దేవుడంటే భయభక్తులు కలిగింది నీతి యథార్థమైన భక్తి కలిగిన స్త్రీ కనుక తక్షణమే దేవుని మాటకు లోబడి అంటుంది అయ్యా నీ ప్రణాళికలే నాలో నెరవేర్చబడును గాక దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి సమర్పణలు మనలో ఉన్నప్పుడు దేవుడు నీ పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు చేయిచే ప్రతి పని ప్రతి ఆలోచన ప్రతి శోధన సమస్యల నుంచి నీకు విడిపించడానికి తగిన సమయము చూస్తాడు తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక సౌలుకు దేవుడు మరి ఏం చేశాడు అర్హత లేని రాజుగా అర్హత లేని వాడిని నన్ను రాజుగా ఎలా చేస్తున్నావు ప్రభువా అని అడిగినప్పుడు నీవు అర్హత లేనివాడు అని నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో దేవుడు ప్రణాళిక నీలో నెరవేర్చబడాలి అంటే ఆయన ఆజ్ఞలకు నీవు లోబడు అని చెప్పినప్పుడు సరే అన్నాడు ఏం చేశాడు చెప్పండి దేవుని ఆజ్ఞలను నెరవేర్చలేకపోయాడు దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు ధనం ఇచ్చాడు ప్రజల్ని ఇచ్చాడు ఏమి చెయ్యాలో అర్థం కాలాక అతని అధికారం ఏం చేశాడు చెప్పండి అతను గర్వించి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు కనుక గర్వం ఏం చేస్తా చెప్పండి మానవులను మనలను పాడు చేస్తుంది దేవుని చిత్తము మనలో నెరవేర్చదు కనుక దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే దేవునిలో మన ఓర్పు అవసరమైన వారిగా ఉండాలి ప్రభు నీ ఎడల ఏ కార్యము కూడా నిన్ను ఏమంటున్నారు చెప్పండి ఆయన సన్నిధిలో పరిచర్య చేసిన ఏ ఒక్కరిని కూడా ఆయన ఎన్నడూ మర్చిపోను అంటున్నాడు నీవు ఏది చేసినా అది వాటిని మర్చిపోవుటకు ఆయన ఎన్నడూ అన్యాయస్తుడు కాదు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు ఈరోజు మనకిచ్చిన సమయంలో ప్రభు సన్నిధిలో ఆయన ప్రభు రాకడ సమీపముగా ఉన్నది ఆయన వాకిటనే నిలబడి ఉన్నాడు కనుక మీకు ఎంతో మీ హృదయములను కలవరము పడనివ్వకండి ఆయన మీకు తోడుగా ఉన్నాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహం అయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం ఉన్నారు మంతు రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కోసారి అయితే వచ్చేది కూడా కాదు అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే
అమ్మా నీటి బుడుగులు కరగలేదు అవి ఎక్కువైపోతున్నాయి క్లీనింగ్ చేద్దాం అవి చేద్దాం ఇది చేద్దాం అని అన్నారండి నీ పిల్లల పొట్టం కూడా కొద్ది కష్టం ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు చెప్పినగా ఆ సమయప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి ఈ సన్నిధికి వచ్చినా గానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం చూపించుకుంటే మళ్ళీ టాబ్లెట్ ఇచ్చారు వాడుతూనే ఉన్నాం ఆ టాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు ఆ టాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది తర్వాత వచ్చేది కాదు అలాంటి సమయప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి టాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి దేవునికి స్తోత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజన్యం చెప్పాం అంటే ఇది మా పరిస్థితి అని మీరు భయపడబోకండి విశ్వాసముతో నమ్మకముతో రండి అన్నారండి నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి అప్పుడు ప్రభువా నీ చిత్తము ఎలా అయితే ఎలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో నేనేదో పరిశుద్ధున్నాయో మంచివాడినయ్యో నా కార్యము జరగలేదు కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజన్యం చేసిన ప్రార్థన బలాన్ని బట్టి ఏ నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్యకు గర్భఫలం ఇచ్చాడండి దేవునికి స్తోత్రం నేనైతే అనుకోలేదండి కాకపోతే నడుస్తున్నాను ఆయన సన్నిధికి నడుస్తున్నాను ఆశతో నడుస్తున్నాను కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే ప్రధాన పాపి నేను నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడు నాకు అసలుకి అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో ఆ దేవుడు నిలబెట్టాడు అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి తర్వాత దేవుడి దేవలోకి అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు ఒక బిడ్డను చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి దేవునికి స్తోత్రం మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి అలాంటి సమయప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది ఆ శక్తి అనేది దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనే కానీ స్వస్థపరచనని వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు బట్టి వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే ప్రభువ మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభు అని అన్నప్పుడు మరి అమ్మగారు ప్రార్థన చేసి అయ్యా నీ కంపల్సరిగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి దేవునికి స్తోత్రం ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు మంచి ఆనందాన్ని ఇచ్చాడు కానీ నేను ఆనందాలు కోరట్లేదండి నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి సమయం లేక దేవుడిచ్చినందుకు వందనాలు మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరీగా దేవుడు కార్యము చేస్తాడండి నమ్మకంతో విశ్వాసంతో రండి ముందు నా కార్యము జరగలేదేంటి జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక. లాస్ట్ మంత్ మా తన చిన్న సాక్ష్యం చెప్పారు కన్ను కోసం మరి కన్ను దేనివల్ల అయిందో నాకు అది తెలియదండి ఈ శరీరం అనేది శరీరంలో ఏది పోయినా ఏది ఉన్నా కళ్ళు ఉండాలండి మరి నా భర్తకి మరి ఎందుకు అలా జరిగిందో తెలియదు
హాస్పిటల్కి వెళ్తే 10 రోజులు టాబ్లెట్స్ వాడమన్నాను. వద్దు పని వేరే హాస్పిటల్కి చూపించుకో అని చెప్పి విజయవాడ అరవింద హాస్పిటల్కి చూపించుకున్నారండి. చూపించుకుంటే ఇదేంటి ఇన్ని రోజులు అయిపోయింది కన్నేమో ఇంతలా అయిపోయింది ఏంటి అని చెప్పి అన్ని టెస్టులు చేస్తే కన్నులో లోపల నరం లోపల వాటర్ అంతా వెళ్ళిపోయి నరం ఉబ్బింది అన్నారండి. ఆ నరం లోపల మచ్చాత అలాగే ఉండిపోయింది. మచ్చాత ఏం తీయడానికి లేదు. మరి ఎందు చేతను ఎంత టెన్షన్ పడి ఇంతవరకు మీరు తెచ్చుకున్నారో తెలియదు. వెంటనే దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి లేజర్ ట్రీట్మెంట్ తను అక్కరేళ్ళారండి హాస్పిటల్కి. తానే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చారండి. ఆ కన్ను వల్ల మరి మార్నింగ్ అంతా బాగానే ఉంటుందండి. ఎడం కన్నుతో చూడగలరు. నైట్ అయ్యేటప్పుడు మసగా చీకటి తన జాబ్ ఎలా చేస్తున్నారో నాకు తెలియదండి. తను దేవుడి మట్టికి ఎంతగానో కృపను చూపించి ఇంటి వరకు తను నడిపిస్తున్నాడండి. ట్రాఫిక్లో మరి తను ఎలాగొస్తున్నాడో తెలీదు. కానీ మరి ఆ మజ్జవత అలాగే ఉండిపోద్ది. ఇదంతా మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఒత్తిడి పడకూడదు. ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. ఎలాంటి కష్టం బాగా రెస్ట్ తీసుకోవాలి కన్నుకి అంటున్నారండి. కానీ ఇప్పటికి వచ్చి 2 నెలలు అవుతుంది దగ్గర దగ్గరికి. రెస్ట్ అనేది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెస్ట్ లేదండి. ఆ కన్ను అలాగే ఉంది. ఎలాగుంది అంటే అలాగే ఉంది. మరి లేజర్ ట్రీట్మెంట్ చేయించగా ఎలా ఉందండి? లేజర్ ట్రీట్మెంట్ చేయించి కూడా అలాగే ఉంది అంటున్నారండి. ఒక్కసారి అమ్మగారికి అయ్యగారికి కూడా ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలు పెడుతున్నారు. విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నారండి. మీ అనుదిన ప్రార్థనలో కూడా ఒకసారి నా భర్తని కన్ను కోసం ప్రార్థన చేయండి. కన్ను స్వస్థపడేలాగే సహాయం చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించండి కాదు.